మంచిర్యాలలో గుప్తనిధుల కలకలం రేగింది. జిల్లాలో ఏదో ఒక చోట గుప్తనిధుల తవ్వకాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పోలీసుల కళ్ళు కప్పి గుప్తనిధుల వేట కొనసాగిస్తోంది ముఠ. గుప్తనిధుల కోసం జరిపే తవ్వకాల్లో చారిత్రక ప్రదేశాలు, పురాతన ఆలయాలు ధ్వంసమవుతున్నాయి. తాజాగా గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తూ తవ్వకాలు జరిపే ముఠాను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తవ్వకాలకు వెళ్తున్న సమయంలో పక్కా సమాచారంతో కన్నేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉండగా ఒకరు పరారీ అయ్యారు. నిందితుల నుంచి ఒక ఆటో, పూజా సామగ్రి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా దహెంగా మండలంలోని కొంచెంవెల్లి మహేష్ అనే వ్యక్తి ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడానికి వెళ్తున్నట్లు తెలిపారు నిందితులు. నిందితుల సెల్ ఫోన్లోని వీడియోల ఆధారంగా నిన్నెల దహెంగాం కన్నేపల్లి పరిధిలో గత కొంతకాలంగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.